ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ఈ ఆర్థిక సంక్షోభానికి కారణమైనటువంటిది మొన్నటిదాకా కరోనా కరోనా నుంచి బయటకు వచ్చిన తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం దీని ఇంపాక్ట్ యూరప్ దేశాలు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది స్పెయిన్ ఇప్పుడు హైయెస్ట్ తిండికి ఇబ్బంది పడుతున్నారు నిన్నటిదాకా ఎవరి సొమ్ముతో వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత ఆహారం కోసం బారులు తీరుతున్నారు వేలాదిగా బారులు తీరుతున్నారు ఎందుకంటే ధరలు పెరిగిపోయి ఉద్యోగాలు పోయి అనేక మందివి అవకాశాలు కరువైనటువంటి పరిస్థితి ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగిపోయినాయి ఆ రేంజ్లో ధరలు పెరిగిపోతూ ఉంటే తట్టుకోలేక రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి జూన్లో 10% ఉన్నటువంటి ద్రవ్యోల్బణం ఇప్పుడు 10.7% పెరిగింది నాట్ ఓన్లీ స్పెయిన్ యూరో మొత్తం కూడా అదే పరిస్థితి దీనికి తోడు విద్యుత్ సమస్య ఆహారం సమస్య ఎదురవుతోంది స్పెయిన్స్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ లెక్క ఏంటంటే ఒక్క స్పెయిన్లో 30 ఏళ్లలో అత్యధిక ధర ఇప్పుడట అత్యధిక ధరలు ఉన్నాయట అందులో పంచదార 46.8% అట ఇప్పుడు టోటల్ స్పెయిన్ది ఈ నెలకి లాస్ట్ మంత్లో 10.7 అయితే ఈ నెలలో 15.4% అంటే 100 రూపాయలు అయ్యేటువంటి ఖర్చు 115 రూపాయలు 40 పైసలు అవుతుందన్నమాట కూరలు 27.7% పెరిగినాయంట అంటే 100 రూపాయలు అయ్యే కూర 127 రూపాయలు పంచదార 100 రూపాయలు అయ్యేది 148.5 రూపాయలు 149 రూపాయలు అవుతుంది దగ్గరగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈ 1200 యూరో లోపు జీతం ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది వాళ్ళకి దాదాపుగా అద్దె 800 రూపాయల దాకా పోతుంటుంది 300 యూరోలతో ఆహారం జరుగుతుంటుంది ఇప్పుడు అద్దెలకు కట్టుకోవాలా ఆహారానికి కట్టుకోవాలంటే ఆహారం మానుకుని అద్దెలకు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కరెంటుకి డబ్బులు కట్టలేక అనేక మంది కరెంటు లేకుండా చివరికి ఆ చలిలో వణికిపోతూ ఉన్నారట ఏ కర్రలో కట్టె ముక్కలో పెట్టుకుని కాల్చుకుంటుంటే ప్రభుత్వం పొల్యూషన్ అని చెప్తుందట దీంతో ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు టోటల్గా EU మొత్తం కూడా ఇదే పరిస్థితి తలెత్తే ప్రమాదం కనబడుతుంది రాబోయే ఇంకా చలికాలం ముదురుతూ ఉన్న కొద్దీ